Hi friends, welcome back to my channel watchers no allandar ki chala thanks andi. Na video first time chustunna valla varainunte ilanti manchi manchi chitkal me telusukovalanukunte na channel ni ippude subscribe cheskondi. Friends, inki roju video lo adbhutaman chitka mee andariki entagano upayogapadutundi chusaka meere nijame akka antaru endukante prati okkariki upayogapade chitka idi. Kevalam kobbari chippu unte chalu kobbari chippa mana intlo unna vaatitoti మన ఇంటిని సువాసనభరితంగా మార్చుకోవడమే కాదండి ఇంట్లో ఉన్న దోమలను కానీ క్రిమికీటకాలను కానీ అన్నిటిని బయటికి తరిమి కొట్టొచ్చు అలానే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి పోతుంది ఎలా ఏంటి సింపుల్ అంటున్నారు అనుకుంటున్నారా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది చూస్తారు కదా ఇలా కొబ్బరి చిప్పు ఉంటుంది కదా మనం కొబ్బరిని యూజ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన కొబ్బరి చిప్పును పడేస్తూ ఉంటాం కదా దాన్ని పడేయకుండా పక్కన పెట్టుకోండి అలాంటి కొబ్బరి చిప్ప తీసుకోండి ఇది చూస్తారు కదా మనకు కొబ్బరి పీచు ఉంటుంది కదా కొబ్బరి పీచు ఆ కొబ్బరి పీచుని ఇలా కట్ చేసుకొని ఆ చిప్పలో వేసేయండి వేసిన తర్వాత మనకి కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో కర్పూరం రెండు బిళ్ళలను తీసుకొని ఇలా మెత్తగా చేసేసి దాని మీద పొడిలాగా చేసి వేయండి వేసిన తర్వాత సాంబ్రాణి పౌడర్ కొంచెం చల్లేసి దాని మీద ఇలా కాఫీ పొడి ఏదైనా పర్వాలేదు ఏ కాఫీ పొడి అయినా పర్వాలేదు కొంచెం కాఫీ పొడి చల్లేసేయండి చూస్తారు కదా ఫస్ట్ మామూలుగా కొబ్బరి చిప్ప ఖాళీ చిప్ప తీసుకొని అందులో మనకి కొబ్బరి పీచుని వేసాము ఇవన్నీ పడేసేవే కదా కొబ్బరి చిప్పుని పడేస్తాము కొబ్బరి పీచుని పడేస్తాము అలా కొబ్బరి చిప్పు తీసుకొని అందులో కొబ్బరి పీచుని కట్ చేసేసుకొని దాని మీద కొంచెం కర్పూరం చల్లేసి దాని మీద సాంబ్రాణి చల్లి దాని మీద కొంచెం కాఫీ పౌడర్ చల్లేసాం కదా ఇప్పుడు మనం కర్పూరం చల్లాం కదా ఆ కర్పూరాన్ని ఇలా వెలిగించండి చక్కగా ఎండుకుంటుందండి ఎందుకంటే కొబ్బరి పీచు మంచిగా కాలుతుంది అలానే మనం కర్పూరం చల్లాం కాబట్టి ఈజీగా మండుతుంది ఇలా వెలగనేయండి బాగా వెలగనేయండి ఎంత బాగా వెలిగితే అంత మంచిగా మనకు పొగ వస్తుంది వాసన కూడా ఇల్లంతా వెదజల్లుతుందండి మీరు చెప్పే కంటే కూడా చేస్తేనే అర్థమవుతుంది నిజమే అనుకుంటారు ఈ వర్షాకాలంలో ఇంటిని మంచి సువాసనతో నింపుకోవాలంటే సింపుల్ చిట్కా అన్నమాట ఇది చూసారా ఎంత బాగా మండుతుందో చూడండి ఎందుకంటే మనం కర్పూరం చల్లాం కదా దానివల్ల ఆ కర్పూరం చల్లిన కర్పూరానికి ఒకవేళ సరిగ్గా అంటుకోలేదు అనుకుంటే ఒక చిన్న కర్పూరం బిల్ల పెట్టేసి వెలిగించండి సరిపోతుంది ఇలా అది ఎంత మండుతుందో అంత మండనివ్వండి కొంచెం మండిన తర్వాత మామూలుగా మంటని ఆర్పేచేయండి ఇలా చక్కగా పౌడర్ అంతా మండేసరికి ఆ కాఫీ పొడి స్మెల్లు సాంబ్రాణి స్మెల్లు మంచి వాసన వస్తుంది ఈ పొగకి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదండి ఇంట్లో ఉన్న దోమలన్నీ పరారైపోతాయి ప్రతిరోజు సాయంత్రం పూట ఇలా చేయండి చాలు మీరు ఇంకే మస్కిటో కాయల్స్ కానీ జెట్స్ కానీ ఏమీ వెలిగించాల్సిన అవసరం అస్సలు ఉండదు చూసారు కదా మంట ఆర్పేశాను ఎంత బాగా పొగ వస్తుందో చూడండి మనం ఏవో రకరకాలుగా చేసి ఆ జెట్స్ని అవన్నీ వెలిగించే కంటే ఇలా న్యాచురల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఖర్చు పెద్ద ఖర్చు లేకుండా మనకి ఆరోగ్యానికి మంచిగా ఉండాలంటే ఇలాంటి పొగ ఇంట్లో పెట్టామంటే ఇంట్లో ఉన్న దోమలు బయటకు వెళ్ళిపోవడమే కాకుండా ఇల్లంతా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఎంత బాగా వస్తుందో చూడండి అండి పొగ చాలాసేపు వస్తుంది అది కొంచెం సేపు వచ్చి ఆగిపోవటం లేదు నేనే నిజంగా నమ్మలేకపోయాను ఇది ఒక్క చిట్కా ప్రతిరోజు మనం ఫాలో అయితే చాలండి ఒక్క దోమ కూడా మన జోలికి కూడా రాదు అలానే ఇల్లు మంచి సువాసన వస్తుంటుంది ఇంకా చూసారా ఇంకా కొంచెం ఇంకా మాకు ఎక్కువ పొగ కావాలి ఇది సరిపోవటం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం ఇలా చిటికెడు సాంబ్రాణిని అదే నిప్పు మీద వేసేయండి సరిపోతుంది మనం వేరే నిప్పులు పెట్టాల్సిన అవసరం లేదు ఇంకేదో జెట్స్ అవన్నీ వెలిగించాల్సిన అవసరం లేదు మస్కిటో కాయల్స్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే మనం పొగ పెట్టామంటే చాలండి ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటికి పోతాయి అలానే ఇల్లు మొత్తం సువాసన వెదజల్లుతూ ఉంటుంది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా ఎలా ఇంటిని సువాసన భరితంగా మార్చుకోవచ్చో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్